లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం అదృష్ట వాస్తు కార్యక్రమానికి స్వాగతం వాస్తుపరంగా మనకి చాలా సందేహాలు ఉంటాయి బీరువా ఎటు పెట్టాలి అనేది చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి సో మన ముందు గురుగారు ఉన్నారు గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్తే ఇప్పుడు వాస్తు గురించి చాలా సందేహాలు ఉంటాయి గురుగారు మనకి ఇంట్లో అంటే బీరువా పక్క పెట్టాలి అనేది సో దాని గురించి మీరు ఎలా అంటే చాలామంది ఈ డౌట్ చాలామందికి ఉంది ఎందుకంటే అటు తీసి ఇటు పెడతారు ఇటు తీసి పెడతారు ఎవరో వచ్చి మళ్ళీ ఇటు పెట్టారని ఇంటికి పెట్టాలి కదా అంటారు కొంతమంది ఈ డౌట్ చాలామందికి ఉంది ఇప్పుడు ఉత్తరాన్ని కుబేర స్థానం అంటూ ఉంటారు ఉత్తర దిక్కుని కుబేర స్థానం ఉంది కదా మరి స్థానం బీరువా చూడాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు అంటే దక్షిణంలో బరువు ఉండాలి కదా దక్షిణం పక్క బరువు ఉండాలంటారు నైరుతి పక్కన బరువు ఉండాలంటారు కాబట్టి ఏం చేస్తారంటే బీరువాని తీసుకెళ్ళిపోయి దక్షిణ నైరుతిలో పెడతారు అంటే కుబేర స్థానాన్ని బీరువా చూసేట్టుగా పెడుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు మనకేంటంటే కుబేర స్థానం ఉత్తరం కానీ మనం కుబేర కుబేరస్థానాన్ని మనం చూడాలి కానీ బీరువా కాదు అలాంటప్పుడు ఇటు పక్క బీరువా పెట్టాలి ఉత్తరం పక్కన పెట్టాలి ఉత్తర ఉత్తరం గోడ నానిచ్చి బీరువా దక్షిణాన్ని చూసేట్టుగా బీరువా ఉండాలి ఉత్తర వాయు దిక్కులు పెట్టుకోవచ్చు మరి ఉత్తర ఈశాన్యంలో బరువు ఉండ ఉండకూడదు కాబట్టి మరి ఉత్తరం గోడకి ఇటు పక్క పెట్టేవానికి ఈశాన్యం వచ్చేస్తుంది అటు ఉండకూడదు కాబట్టి ఆ రూముని సగం చేసుకుంటే ఉత్తర వాయువ దిక్కులో బీరువాని గోడకి ఆనించకుండా పెట్టుకుంటే ఉత్తమం అంటే పేర్లు పరంగా ఇప్పుడు కొంతమంది ఇల్లు తీసుకుంటారు అంటే వాళ్ళ పేర్లు పరంగా ఎటు సైడ్ పెట్టుకోవాలి అట్లా కూడా చూసుకుంటారు కదా సో అది పేరు పేరు పరంగా పక్క ఉన్నా కానీ ఏ ఇంట్లో అయినా సరే దిక్కులు ఉంటాయి కదా ఆ దిక్కుల ప్రకారమే మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర హుండీలో హుండీ పక్క ఉంటుంది ఉత్తర దిక్కులు ఉంటుంది కారణం ఏంటంటే కుబేర స్థానం కాబట్టి అంటే క్యాష్ మెయింటెనెన్స్ అంతా ఉత్తర దిక్కు మీదగా జరగాలనేది శాస్త్రం కానీ ఇప్పుడు మన బీరువాలో క్యాష్ పెడతలేదు అసలు సాధారణంగా కాబట్టి క్యాష్ పెట్టినప్పుడు మాత్రం బీరువాని ఉత్తర నైరు నైరుతిలో పెట్టు దక్షిణ నైరుతిలో పెట్టుకోవడం బెటరు దక్షిణ నైరుతి బరువు ఉండాలి కాబట్టి ఐరన్ బీరువా అనుకోండి దాంట్లో మనం క్యాష్ పెట్టుకోవట్లేదు అనుకోండి అక్కడ పెట్టుకోవచ్చు క్యాష్ మెయింటైన్ చేసేట్టుగా ఉంటే మాత్రము ఉత్తరం గోడ నానిచ్చి పెట్టుకోవాలి అంటే బీరువా దక్షిణం చూడాలి మనం ఉత్తర స్థానాన్ని చూడాలి అలాగే ఇంకొక పాయింట్ ఉంది ఇంట్లో శాస్త్రపరంగా కొంతమంది ఏం చెప్తారంటే సీనియర్ వాస్తు శాస్త్రవేత్త చెప్పిన సలహా ఏంటంటే మనం న్యాయపరంగా డబ్బులు సంపాదించామనుకోండి అలాంటప్పుడు మనం ఉత్తర గోడ నానిచ్చి బీరో పెట్టుకోవడం మంచిది అంటారు అన్యాయంగా లాంచాలు తీసుకుంటూ అక్రమార్జనలు చేసుకుంటూ షేర్ మార్కెట్లు చేస్తూ ఇలా చేసేవాళ్ళు మాత్రము దక్షిణ నిలో పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకుని ఒకవేళ బీరువాలో క్యాష్ పెట్టని పక్షంలో బీరువాని నైరుదిక్కులో పెట్టుకోవడం మొత్తం కొంతమంది ఏంటంటే తూర్పు దిక్కును పెడతారు అంటే బీరువా పడమరం చూసేటు పెడతారు అది మంచి పద్ధతి కాదు కొంతమంది పడమర దిక్కు బీరువా పెట్టి అది బీరువా తూర్పు దిక్కును చూసేటికి పెడతారు అది కరెక్ట్ కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ బీరువా విషయంలోనే చాలా సందేహాలు చాలామందికి ఉన్నాయి ముఖ్యంగా నగదు బీరువా అంటాం కాబట్టి పూర్వకాలంలో ఏంటంటే బీరువాలోనే డబ్బులు పెట్టేవాళ్ళు ఇప్పుడు బీరువాలో ఏ ఉన్నా డబ్బులు పెడతలేదు డబ్బులు ఉంటే జేబులో ఉంటే లేకపోతే పర్సులో ఉండి లేదా సరుగుల్లో పెట్టు పెట్టుకుంటున్నారు మన ట్రాన్సాక్షన్స్ అంతా బీరువాల ద్వారా చేయట్లా కాబట్టి బీరో బరువైన బీరువా అనుకోండి ఉత్తర దక్షిణ నరిత్రలో పెట్టుకోవడం ఉత్తమం అది లేదా బీరువాలో ఎప్పుడు తీసుకో కొంత క్యాష్ పెట్టేవాళ్ళు ఉండనుకోండి వాళ్ళు న్యాయబద్ధంగా సంపాదిస్తున్నప్పుడు ఉత్తరం వాడిని ఆనించి బీరువా దక్షిణం వైపు తిరిగేలా పెట్టుకుంటే చాలా మంచిది అంటే అది గోడకి ఆనించవచ్చా సార్ అంటే దక్షిణ వైపు గోడకి ఆనించవచ్చు ఉత్తరం గోడకు మాత్రం ఆనించకూడదు ఎందుకంటే ఉత్తర దిక్కు బరువు పడకూడదు అనే మన ఒక నమ్మకం ఉంది కాబట్టి ఉత్తరంలో ఖాళీ ఉండాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి కొంత ఖాళీ అట్టి పెట్టుకుని కనీసం బెత్తిడి ఎడమన్నా బీరువాకినూ గోడకి మధ్యలో ఒక బెత్తిడి ఎడమ పెట్టుకుని బీరువాని పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి మనం కుబేర స్థానాన్ని చూడాలి కానీ బీరువా కాదు కుబేరస్థానాన్ని చూసేది చాలామంది అంటే అపోహత ఏం చేస్తారంటే బీరువా కుబేరస్థానం చూడాలనే ఉద్దేశంతోనే దక్షిణ నిలో పెట్టారు ఇది చాలామంది జ్యోతిష పండితులు కూడా వాళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడిపోయి ఇలా చేస్తూ ఉంటారు బీరువాల విషయంలో కూడా ఇది ఉంది ఈ డౌట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దాని బట్గా ఈ డౌట్ పటాపంచలే అయిపోతుంది ఇంకా డౌట్ ఏమైనా ఉందా నార్మల్గా మనము చెప్పిన పొజిషన్లో పెట్టినా కానీ డబ్బు పెడతారు కదా అది డబ్బు నిలవదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు అది అంటే కరెక్ట్ పొజిషన్లో ఉన్నా కానీ డబ్బు ఎందుకు నిలవదు అని అది దానికి ఏంటంటే గ్రహాల పరంగా చూడాలి అది జాత చక్రాన్ని వేసుకుని ఇప్పుడు గృహము దేహము ఈ రెండింటికి సంబంధాలు ఉంటాయి అలాగే జాతక పరంగా కూడా చూసుకోవాలి అతను మన మనకు ఏ దశ నడుస్తుంది దానికి కారణం జ్యోతిషపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంటికి సంబంధించిన దోషమైనా అది దిశ దశ దిశ బాగుంటే దశ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి దిశ అనేది మనం గుర్తుపెట్టుకుని మన ఇల్లు అనేది శాశ్వతంగా ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే అవన్నీ చూసుకుని చేసుకోవడమే మంచి పద్ధతి వాస్తుపరంగా చాలామంది మేము ట్రాష్ వాస్తు కొట్టి పారేస్తూ ఉంటారు అవన్నీ కాదు శాస్త్రం అనేది ఉండబ ఉండబట్టే ఇంతమంది ఇంత ఇన్ని రకాలుగా నమ్ముతున్నారు నమ్మని వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది నమ్మే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది చూసారు కదా గురువు గారు చెప్పినట్లు పాటించండి మరొక అంశంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను నమస్కారం